తెలంగాణ కాంగ్రెస్ లో మండల కమిటీల చిచ్చురేగింది. హైదరాబాద్ లోని గాంధీ భవన్ ఎదుట కామారెడ్డి జిల్లా నేతలు నిరసన తెలిపారు. పాత మండల కమిటీలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు కైలాష్ శ్రీనివాసరావుని తొలగించాలని డిమాండ్ చేశారు. డీసీసీ హటావో కాంగ్రెస్ బచావో అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ శ్రేణి. ఎల్లారెడ్డిలో సుభాష్ రెడ్డికి అనుకూలంగా ఉన్న వాళ్లకే మండల కమిటీలో చోటిచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ కోసం కష్టపడ్డ వాళ్లకు మండల కమిటీలో పదవులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు మదన్మోహన్ వర్గీయులు. కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదన్నారు. డీసీసీని మార్చి కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు కార్యకర్తలు. ఈ రోజు కమిటీలు చేస్తే అందరి అభిప్రాయంతో ఏకాభిప్రాయంతో కమిటీలు చేయాల్సిన అవసరం ఉన్నది. అది కాకుండా మీ ఇష్టానుసారంగా రాత్రులు రాత్రి మారుస్తారు. ఎవరి స్వలాభం కోసం మారుతున్నారు, ఎవరి స్వార్థం కోసం మీరు మారుస్తున్నారు, ఇది సరైన పద్ధతి కాదు. మా డిమాండ్ ఒక్కటే, పాత కమిటీలను కొనసాగించాలి. ఈ డీసీసీ అధ్యక్షుల వారిని ఆయన ఏం చేస్తుండో మీరు ఒకసారి విచారణ చేయండి. ప్రతి గ్రామాల మీకు సర్వేలు ఉన్నాయి, అన్ని చేస్తున్నారు. మరి డీసీసీ అధ్యక్షుడు పనిచేస్తున్నా చేయడం మీరు తెలుసుకోరా? ఏం చేస్తున్నారు? ఈ రోజు మీరు పార్టీలో ఉండి ఇక్కడ చూస్తున్నారు, కానీ కింది స్థాయిలో కార్యకర్తలు ఎంత బాధపడుతున్నారు, కార్యకర్తల అభిప్రాయం ఏంది, కార్యకర్తల మనోభావాలు ఏంది మీరు ఒక్కసారి గౌరవించండి. 35 ఏళ్ల నుంచి ఎల్లారెడ్డి కాన్ఫరెన్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుచలేడు. మరి ముందటికి ముందు కష్టపడి అందరం గెలిపించుకుంటే అలా వచ్చబోయి టీఆర్ఎస్ లో చేరిండు. మరి మేము ఒకటే కోరుకుంటాం, ఏంటంటే పాత కమిటీలను కొనసాగించాలా, ఇప్పుడు కొత్తగా ప్రజలలో ఉండి ప్రజలకు సేవ చేసే వ్యక్తిని, ప్రజలకు దగ్గర ఉన్న వ్యక్తిని పార్టీ టికెట్ ఇస్తే మీరు విల్లు పెట్టి ఎక్కు పెట్టిన బాణంలాగా మేము కార్యకర్తలను పోయి ఎదుటి పార్టీ వల్ల గుండెని చీల్చి చెండాడి మేము పార్టీ అభ్యర్థిని గెలిపించుకొస్తామని చెప్పేసి ఈరోజు సవినయంగా మీ అందరికి మనవి చేస్తాము. ఈరోజు కమిటీలు చేస్తే